కరోనా నియంత్రణకు వాక్సినేషన్ తప్ప మరో మార్గం లేదని వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు మొదటి నుంచి చెప్తున్నారు. ఎన్నో నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం వాక్సినేషన్ గందరగోళంగా మారుతోంది. వాక్సిన్ కోసం క్యూ లైన్లలో పడుతున్న జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,38,00,000 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. వాస్తవానికి రాష్ట్రంలో 2,20,30,000 మందికి వ్యాక్సిన్ వేయాలన్నది టార్గెట్. అంటే ఇప్పటికే సగం వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. వ్యాక్సినేషన్కు వెళ్లే జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం లేదు. పోనీ ముందుగా బుక్ చేసుకుందామనుకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. రోజుకు అసలు లక్షల మంది కరోనా వ్యాక్సిన్ కోసము వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వ సెంటర్లో కానీ మన ప్రైవేట్ సెంటర్లో కానీ చాలా మటుకు కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డే కానీ కోవాక్సిన్ కానీ జనాలు వెళ్ళడం జరుగుతుంది. నిన్న మొన్న జరిగిన సంఘటన చూస్తే 200-300 మంది లైన్లో ఉంటున్నారు. అక్కడ పోతే 100 మందికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, మిగతా వాళ్ళకి రేపిస్తామని చెప్పి ఆ విధంగా తిరిగి పంపించిన సంఘటనలు మన దృష్టికి వచ్చినాయి. ఇటీవల నిర్వహించిన సీరం సర్వే సైతం వ్యాక్సిన్ ప్రాధాన్యతను తెలియజేసింది. వ్యాక్సిన్ వేసుకున్న 60% మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టు తేల్చింది. అయితే జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణలో 7% తక్కువగా సీరో పాజిటివిటీ నమోదైనట్లు తెలిపిన ఎన్ఐఎన్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్టు స్పష్టం చేసింది. చాలా స్లోగా ఉందండి. వేరియస్ ఫ్యాక్టర్స్, ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్ మనకి ఇద్దరే ఉన్నారు, మూడోది కూడా రష్యన్ వ్యాక్సిన్ ఇంకా సప్లై అనేది స్టార్ట్ కాలేదు. మనకున్నది ఒకటే సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్. వాళ్ళు ఇన్ని డోజెస్ తయారు చేయడానికి ఇంకా కెపాసిటీ బిల్డప్ చేసుకున్నారు. ఇది ఓవర్ నైట్ చేయడం కష్టం. కోట్ల డోజెస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అంత తమాషా కాదు. ఫ్యాక్టరీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యాన్ పవర్, టెక్నాలజీ చాలా ఉంటాయి చేయడానికి. వైరస్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో వస్తున్న ఫలితాలను పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా సీరో సర్వేలను నిర్వహిస్తుంది ఐసీఎంఆర్. 67% మందిలో కోవిడ్ సీరో పాజిటివ్గా తేలినట్టు ప్రకటించింది. తెలంగాణలోని జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాలో సర్వేని ఎన్ఐఎన్ 60% మందిలో కోవిడ్ యాంటీబాడీలు గుర్తించినట్టు స్పష్టం చేసింది. 6 నుంచి 9 ఏళ్లలోపు వారిలో 55% మందిలోనే యాంటీబాడీలు గుర్తించగా పెద్దవారిలో 61% మందిలో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. ఇక హెల్త్ కేర్ వర్కర్లలో ఏకంగా 82.4% మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. సీరం సర్వే ప్రకారం వ్యాక్సినేషన్ మెరుగైన ఫలితాన్నే ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికే 40% మందికి ముప్పు పొంచి ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.